టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాని వర్సెస్ పవర్ స్టార్ అనే కంపారిజం ఈ మధ్య ఎక్కువగా మారింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తన ఫిల్మ్ కెరీర్ ని స్టార్ట్ చేశాడో అప్పటి నుండి వరుసగా ఏడు చిత్రాలను బ్లాక్ బస్టర్స్ గా అందుకున్నాడు దీంతో పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఓ రేంజ్ లో అభిమానులు ఏర్పడ్డారు ఇప్పుడు నానికి సైతం అదే విధంగా వరుస సక్సెస్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా నాని వైపు చూస్తున్నారు అందుకే చాలా మంది ప్రొడ్యూసర్స్ సైతం నానిని హీరో గా పెట్టి పెద్ద బడ్జెట్ చిత్రాలను తీయటానికి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ తన కెరియర్ ప్రారంభంలో కథలో ఏ విధమైన జాగ్రత్తలను తీసుకునేవారో ఇప్పుడు నాని సైతం అదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు ఇవి ఫిలిం ఇండస్ట్రీలోని వారు చెప్పే మాటలు అని కాకుండా డిస్ట్రిబ్యూటర్ సైతం చెప్పుకుంటున్న మాటలుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో కథల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేది ఒక్క పవన్ మాత్రమే అని అంటారు కానీ కొన్ని కారణాల వల్ల దర్శకులు తనకి ఫ్లాప్ చిత్రాలను అందించడం జరిగిందని అంటున్నారు ఇప్పుడు నాని మాత్రం దర్శకుల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవడంతో తన చిత్రాలు వరుసగా హిట్స్ ని సాధిస్తున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ కంటే నాని చాలా బెటర్ అనే కంపారిజన్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది ఇక నానే ఇటీవలేకల్ లోకల్ చిత్రంతో ఆకట్టుకున్నాడు ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాణం తో చేస్తున్న నూతన చిత్రం షూటింగ్ దశలో ఉంది ఈ మూవీ పై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాథ లాంటి ఫీల్ గుడ్ సక్సెస్ ను అందించిన దర్శకుడు